హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఫైనాన్స్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇన్వెస్టింగ్ మేనేజ్మెంట్ అనే ఎలెక్టివ్ పేపర్ క్లియర్గా చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అలానే ఈ వీడియోను ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి, ఎందుకంటే ఎగ్జామ్లో రాయడానికి ఇది మీకు కొంతవరకు సహాయపడుతుంది. ముందుగా ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మన చేతి నుండి పెట్టుబడి పెడితే దాని ద్వారా బిజినెస్ సక్సెస్ అయితే ఎక్స్ట్రా మనీ మనం ఇన్వెస్ట్ చేస్తాము, అంటే మనం పెట్టుబడి పెడితే రాబడి అనేది వస్తుంది. మనం డబ్బులు కొంచెం ఖర్చు పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాని ద్వారా డబ్బులు మనకి రాబడి, మనం పెట్టిన వాటికి ఇంకా అధికంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఫైనాన్షియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, పెట్టుబడి ఎందుకు పెట్టాలి అంటే దాని ద్వారా కూడా మనకి కొంచెం రాబడి అనేది ఉంటుంది. మన చేతిలో నుండి మనీ అనేది స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం పెట్టుబడి పెట్టిన డబ్బులతో పాటు ఇంకొంత మనకి లాభాన్ని తెస్తుంది. అవి కొన్ని నెలలకు కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మన చేతిలోకి వస్తాయి. అలానే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మనం ఒక మొక్క నాటాము అంటే అది పెరిగి పండ్లు ఇచ్చే వరకు మనం వాటికి నీళ్ళు పోస్తూ ఉండాలి కదా. అది ఫలించి అభివృద్ధి చెందేసరికి కొంచెం టైం అనేది పడుతుంది. ఆ విత్తనం ఎదగాలి అంటే దానికి రోజు నీరు పోస్తుంటేనే అది చిన్న చిన్నగా పెరుగుతూ ఒకనొక టైంకి పండ్లు ఇస్తుంది, ఫలిస్తుంది. అలానే ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా కొంతకాలం తర్వాత మన దగ్గరికే మనీ రిటర్న్ అవుతుంది, ఆస్తి విలువ పెరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అంతా మన సొసైటీలో జరిగేదే, మన కళ్ళ ముందు జరిగేవే, మన చుట్టుపక్కల మనం చూసేవే. మనకి కొంచెం అర్థమైతే దీన్ని ఎగ్జామ్లో నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. మన పేరెంట్స్ ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ ఎక్కువ కష్టపడి సక్సెస్ అయ్యారు. ఎలా అంటే, మనకు ఆల్రెడీ ఉండడానికి ఇల్లుంది, 25 ఇయర్స్ క్రితం ఒక ల్యాండ్ తక్కువ కొన్నారు, కానీ ప్రజెంట్ ఆ ల్యాండ్ రేట్ అనేది కొన్నదానికంటే ల్యాండ్ 3x రేట్ అయ్యింది. మనం ల్యాండ్ అమ్ముకుంటే మన చేతికి ఎక్కువ మనీయే వస్తాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం పెట్టుబడి పెడితే అది కొన్ని సంవత్సరాలకైనా కొన్ని నెలల తర్వాత అయినా మనకి లాభాలను కలుగజేస్తుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ అసెట్స్ అంటే ఆస్తులు, అది వస్తు రూపంలో అయినా ఉండొచ్చు, ప్లేస్ రూపంలో అయినా ఉండొచ్చు. దగ్గరున్న ఏ వస్తువు అయినా, ప్రాపర్టీ అయినా ప్లేస్ అయినా ఉన్న వాటిని ఫ్యూచర్లో కూడా మనకి వాటి ద్వారా మనీ వచ్చేలా ఉండాలి. మనము రూమ్ రెంట్కి ఇచ్చేవి షార్ట్ టర్మ్ అసెట్స్, అంటే తక్కువ కాలమే ఉండి ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. కానీ లీజ్, షాప్స్ లీజ్ ఉంటాయి చూసారా, వాటిని లాంగ్ టర్మ్ రెంటల్ అసెట్స్ అంటారు. ఎందుకంటే లీజ్ తీసుకుంటారు, వాళ్ళు బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. అలానే ల్యాండ్ లీజ్కి ఇవ్వడం ద్వారా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనం రియల్ ఎస్టేట్ గురించి చూద్దాం. బిల్డర్స్ లేదా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బిల్డర్స్, అంటే ఇల్లులు కట్టించి అమ్మేవాళ్ళు. బిల్డర్స్ ఏం చేస్తారు అంటే, ల్యాండ్ ఖాళీది కొని దాంట్లో ఇల్లు కట్టించి వేరే పర్సన్స్కి అమ్మడం ద్వారా బిల్డర్స్కి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బిల్డర్ కట్టించిన ఇళ్లకు అమ్మకాలు రాకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కస్టమర్స్ని తీసుకొని వస్తారు, అలా కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు నష్టాలు వస్తాయి, ఎప్పుడు లాభాలు వస్తాయి అనేది కూడా మనకు తెలియదు. ఈ రియల్ ఎస్టేట్లో బిల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రా మెటీరియల్స్ అనేవి అన్నీ తక్కువ కాస్ట్కి వస్తాయి. వర్కర్స్తో బిల్డింగ్ కట్టించిన తర్వాత అది బిల్డర్సే అమ్మకానికి పెట్టచ్చు, అది అమ్ముడుపోకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కస్టమర్స్ని తీసుకొని వస్తారు. ముందుగా బిల్డర్ అనేవాడు తన చేతి నుండి కొంచెం డబ్బులు అనేది ఖర్చు పెడతాడు. బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక పూర్తి అయ్యే వరకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, పెట్టుబడి పెడతాడు. అయితే అది కొన్ని రోజులైనా కొన్ని నెలలైనా ఆ ఇంటి రేట్ లేదా ఆ ల్యాండ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. కానీ బిల్డర్ అనేవాడు అప్పులు తెచ్చి ఆ బిల్డింగ్ కట్టేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతాడు. బయ్యర్ లేదా కస్టమర్ ఇల్లు నచ్చి కొనడం వల్ల కట్టించినందుకు బిల్డర్కి లేదా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి లాభం వస్తుంది. ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఆర్థిక పరంగా ఆస్తులు, అంటే నాన్ ఫిజికల్ ఆస్తి. దీని వాల్యూ అనేది బ్యాంకు డిపాజిట్స్, బాండ్స్, కంపెనీ షేర్స్, లోన్స్, ఫైనాన్షియల్ అసెట్స్ కిందకు వస్తాయి. రియల్ అసెట్స్ అనేవి మనకి ఎన్ని సంవత్సరాలైనా
కొన్నదానికంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఫైనాన్షియల్ అసెట్స్ అనేది మనం పెట్టుబడి పెట్టిన మనీ ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలుగా పెట్టుబడి పెట్టచ్చు అంటే స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రొవైడెడ్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, రియల్ ఎస్టేట్, గోల్డ్ బాండ్, గవర్నమెంట్ బాండ్. మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ని సోర్సెస్ ఉన్నాయి. దీంట్లో షార్ట్ టర్మ్ అసెట్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ అసెట్స్ ఉంటుంది. అలానే ఫైనాన్సింగ్ డెసిషన్స్, క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ అండ్ డివైడెండ్ డెసిషన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో షార్ట్ టర్మ్ అసెట్స్ని కరెంట్ అసెట్స్ అని కూడా అంటారు. ఇది స్వల్పకాలిక అంటే షార్ట్ టర్మ్, పేరులోనే అర్థమవుతుంది. 1 ఇయర్ లోపు మార్కెట్ నుండి డబ్బులు పొందేందుకు సులభంగా విక్రయించవచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సెక్యూరిటీస్ అండ్ రిసీవబుల్ అండ్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్. లాంగ్ టర్మ్ అసెట్స్ అనేవి షార్ట్ టర్మ్ అసెట్స్కి రివర్స్గా ఉంటుంది. ఇవి దీర్ఘకాలిక ఆస్తులు, ఎక్కువ కాలం ఉండిపోతాయి. ల్యాండ్, ప్లాంట్, ఎక్విప్మెంట్ అని కూడా పిలుస్తారు. ఇవి క్యాష్గా కన్వర్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఫైనాన్సింగ్ నిర్ణయాలు కంపెనీలు మూలధన నిర్మాణంలో ఈక్విటీ మరియు డెబిట్ క్యాపిటల్లో నిష్పత్తిలో ఉండాలి అనే విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను సూచిస్తుంది. ఫైనాన్సింగ్ మేనేజర్ దీనికి డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్ బడ్జెటింగ్, బిజినెస్లో ప్రధాన పెట్టుబడులను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియ. కొత్త ప్లాంట్ను నిర్మించడం లేదా బయట వెంచర్లో పెద్ద మొత్తంలో వాటా తీసుకోవడం అనేది నిర్వహణ ద్వారా ఆమోదించబడటానికి లేదా తిరస్కరించడానికి ముందు సాధారణంగా మూలధన బడ్జెట్ అనేది అవసరమయ్యే కార్యక్రమాలకు ఉదాహరణలు. డివిడెండ్ డెసిషన్స్ అనేవి కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది ఎంత షేర్ హోల్డర్స్కి పంపిణీ చేయాలి మరియు పెట్టుబడి అవసరాలను తీర్చడం కోసం వ్యాపారంలో ఎంత మొత్తంలో ఉంచాలి అనే దానికి సంబంధించింది. షేర్ హోల్డర్స్ యొక్క సంపదను పెంచడం అనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇక రిస్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిస్క్ అనేది ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరంగా ఒక ఫలితం లేదా పెట్టుబడి యొక్క వాస్తవ లాభాలు ఆశించిన ఫలితం లేదా రాబడికి భిన్నంగా ఉండే అవకాశంగా నిర్వచించబడింది. రిస్క్లో అసలు పెట్టుబడిలో కొంత లేదా అన్నిటినీ కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. రిస్క్ అనేది వ్యక్తులు, వ్యవస్థలు లేదా ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపే ఫలితం యొక్క సంభావ్యత. అంటే ఈ స్టాక్స్లో ఫ్యూచర్లో మనకి ఏం జరుగుతుందో తెలియదు. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే మనం రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో 4 రకాలు ఉన్నాయి: అవాయిడ్, ట్రీట్, టాలరెన్స్, ట్రాన్స్ఫర్. రిస్క్ అవాయిడెన్స్ అనేది అనారోగ్యం లేదా మరణాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండటం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక పద్ధతి లేదా ప్రమాదాలు జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవడం. సెకండ్ది యాక్సెప్టింగ్ రిస్క్. తక్కువ రిస్క్ అయితే మనం భరించాల్సి ఉంటుంది. ఇక రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే నష్టాన్ని బదిలీ చేయడం అనేది వ్యాపార ఒప్పందాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మెయిన్ ఎగ్జాంపుల్. రిస్కులు వ్యక్తుల మధ్య, వ్యక్తుల నుండి బీమా అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. పోర్ట్ఫోలియో అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే కలెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. ఎలా అంటే స్టాక్స్, బాండ్స్, క్యాష్, నగదు సమానమైన వాటి వంటి ఆర్థిక పెట్టుబడుల సమాహారం. ఇందులో క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ మరియు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. పోర్ట్ఫోలియోలో కలిగి ఉన్న ఆస్తులను అసెట్ క్లాసెస్ అంటారు. పోర్ట్ఫోలియో అకౌంట్ అనేది మనం వెబ్సైట్లో క్రియేట్ చేసుకోవచ్చు లేదా వీటికి కొన్ని యాప్స్ ఉంటాయి. ఏం లేదండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఇప్పటి వరకు ఎన్ని ఫండ్స్ రేజ్ చేసాము, ఎన్ని స్టాక్స్ తీసుకున్నాము, ఏంటి అనేది మన డీటెయిల్స్ అనేవి ఆ పోర్ట్ఫోలియో అకౌంట్లో ఉంటాయి. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఏంటి అనేది దాంట్లో ఉంటుంది. పోర్ట్ఫోలియోలో మెయిన్గా రిస్క్ను మేనేజ్ చేస్తూ రివార్డ్స్ను పెంచుతుంది. పోర్ట్ఫోలియో అనేది ఇన్వెస్ట్ చేయడానికి శాలరీని బేస్ చేసుకొని పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు. శాలరీ 10,000 to 30,000 వచ్చే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాష్, ఎమర్జెన్సీ ఫండ్లో 30% అనేది క్యాష్ రూపంలో హోల్డ్ చేస్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ అంటే PPF, బ్యాంక్ FDS ఆర్ పోస్ట్ ఆఫీస్ FDSలో 10% ఇన్వెస్ట్ చేస్తారు. అలానే మ్యూచువల్ ఫండ్స్లో 20% ఇన్వెస్ట్ చేస్తారు. 60% ఆఫ్ ద శాలరీని ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించడం ద్వారా 40%ని వారి మంత్లీ బిల్స్ పే చేయడానికి వాడుకుంటారు. ఇది ఎలా సహాయపడుతుంది అంటే
హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఎదురైతే ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ అవుతుంది. ఇక ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా సహాయపడతాయి అంటే, లాంగ్ టర్మ్లో మనకి డబ్బులు ఎప్పుడైనా అవసరం అనిపిస్తే ఇవి మనకి యూజ్ అవుతాయి. ఇక పోర్ట్ఫోలియోకి మనం అకౌంట్ లేదా ఐడి అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది ఆ పోర్ట్ఫోలియో వెబ్సైట్లో కానీ అకౌంట్లో కానీ మనకు తెలుస్తుంది. పోర్ట్ఫోలియోలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసాము, ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. పోర్ట్ఫోలియో రిస్క్, దీంట్లో మనం ఆస్తుల కలయికలో పెట్టుబడి పెట్టినప్పుడే పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇన్వెస్ట్ చేసినప్పుడు మనీ అనేది రిస్క్లో పడేస్తుంది, మనీ లాస్ అవుతాం. కొన్నిసార్లు మంచి రాబడి రిటర్న్స్ వస్తాయి, ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవుతాము, కానీ అన్నిసార్లు రీచ్ అవుతాము అని చెప్పలేము. దీన్నే పోర్ట్ఫోలియో రిస్క్ అంటారు. అంటే ఎప్పుడు లాభం వస్తుంది, ఎప్పుడు నష్టం వస్తుంది అనేది తెలియదు. ఈ రిస్కుల నుండి మీ పోర్ట్ఫోలియోను సురక్షితంగా ఉంచడానికి మార్గాలున్నాయి, కానీ వాస్తవానికి నష్టాలను మాత్రమే తగ్గించవచ్చు. దీంట్లో స్టాక్ మార్కెట్లో తగ్గుదల కారణంగా డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది, అలానే వడ్డీ రేటు ప్రమాదం, రుణ పెట్టుబడుల విషయంలో వడ్డీ రేట్లో మార్పుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది, అలానే విదేశీ పెట్టుబడులకు వర్తించే మారకం రేట్లో హెచ్చుతగ్గుల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పోర్ట్ఫోలియో రిటర్న్ అనేది అనేక రకాల పెట్టుబడులను కలిగి ఉన్న పెట్టుబడి. అయితే పోర్ట్ఫోలియో ద్వారా గ్రహించబడిన లాభ లేదా నష్టాన్ని సూచిస్తుంది. పోర్ట్ఫోలియో రిటర్న్స్ బెంచ్ మార్క్స్కు అనుగుణంగా ఉంటాయి. అంటే స్టాక్, బాండ్, హోల్డింగ్ యొక్క విభిన్న పోర్ట్ఫోలియో లేదా రెండు అసెట్ క్లాసుల మిశ్రమం. పోర్ట్ఫోలియోలు పెట్టుబడి వ్యూహం యొక్క పేర్కొన్న లక్ష్యాలు, అలాగే రిస్క్ టాలరెన్స్ ఆధారంగా రాబడిని అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక మనం పోర్ట్ఫోలియో థియరీ గురించి తెలుసుకుందాం. ఈ థియరీని హ్యారీ మార్కోవిట్స్ డెవలప్ చేశాడు. హ్యారీ మార్కోవిట్స్ 1927లో అంటే 1927లో జన్మించాడు. నోబెల్ ప్రైజ్ పొందిన అమెరికన్ ఆర్థికవేత్త, మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీని డెవలప్ చేశాడు. మార్కోవిట్స్ 1952లో అంటే 1952లో జర్నల్ ఆఫ్ ఫైనాన్స్లో పోర్ట్ఫోలియో సెలక్షన్ అనే థియరీ వ్యక్తులు మరియు సంస్థల పెట్టుబడి పెట్టే విధానాన్ని ప్రాథమికంగా మార్చింది. అనిశ్చితిలో ఆర్థిక ఆస్తుల కేటాయింపు సిద్ధాంతం కోసం థియరీ ఆఫ్ పోర్ట్ఫోలియో చాయిస్ అంటారు. మార్కోవిట్స్ 1990లో ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ ప్రైజ్ని విలియం ఎఫ్ షేర్ప్ మరియు మెట్రన్ మిల్లర్తో పంచుకున్నారు. పోర్ట్ఫోలియో థియరీని అభివృద్ధి చేయడం ద్వారా వ్యక్తులు మరియు సంస్థల పెట్టుబడి పెట్టే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చారు. ఇది ఒక అద్భుతమైన సిద్ధాంతం. పోర్ట్ఫోలియో థియరీ వివిధ రిస్క్ లక్షణాలతో కూడిన ఆస్తులను విభిన్నమైన పోర్ట్ఫోలియోతో కలపడం ద్వారా ఇచ్చిన రాబడికి రిటర్న్స్కి రిస్క్ను తగ్గించడానికి సంబంధించింది. సింగిల్ ఇండెక్స్ మోడల్ని షార్ప్ సింగిల్ ఇండెక్స్ మోడల్ అని కూడా పిలుస్తారు. దీన్ని విలియం షార్ప్ 1963లో డెవలప్ చేశాడు. దీని ద్వారా స్టాక్ యొక్క రిస్క్ మరియు రిటర్న్ రెండింటిని మెజర్ చేసే సింపుల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ పోర్ట్ఫోలియోలో రిస్క్ అండ్ రిటర్న్ మెజర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది రిక్వైర్డ్ ఎస్టిమేషన్ నెంబర్స్ను రెడ్యూస్ చేస్తుంది, అలానే దీన్ని అర్థం చేసుకోవడం కూడా సులభతరం. పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ యొక్క ఎక్యూరసీని పెంచుతుంది. క్యాపిటల్ మార్కెట్ థియరీ గురించి చూద్దాము. ఒకటి లేదా ఇతర గణిత నమూనా ఆధారంగా కాలక్రమేణా మూలధన మార్కెట్ పురోగతిని వివరించడానికి మరియు అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది. సెక్యూరిటీల విశ్లేషణకు సాధారణ పదం సెక్యూరిటీ విలువ, మరియు మార్కెట్లో సరఫరా మరియు డిమాండ్ యొక్క ఫ్లో ఎస్టిమేట్ లేదా ప్రెడిక్ట్ చేయడానికి ఉద్దేశించిన అనేక విశ్లేషణలు. ఇచ్చిన పెట్టుబడి తమ మూలధనాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో అని అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. మూలధన మార్కెట్ సిద్ధాంతాలు పెట్టుబడిదారులకు మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక అంశాలు, రాజకీయ కారకాలు వంటి వివిధ అంశాలు ఆస్తి ధరలకు ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఫ్రేమ్వర్క్ను అందిస్తాయి. డెబిట్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని తెలుగులో రుణ పరికరం అని అంటారు. ఈ రుణ పరికరం అనేది మూలధనాన్ని సేకరించడానికి ఉపయోగించే ఫైనాన్షియల్ టూల్. ఇది రెండు పార్టీల మధ్య డాక్యుమెంట్ చేయబడిన కట్టుబడి ఉండే బాధ్యత. దీనిలో ఒక పక్షం
మరొకరికి నిధులు అందిస్తుంది. ఒప్పందంలో పేర్కొన్న రీపేమెంట్ పద్ధతిలో కొన్ని కోలేటరల్ ద్వారా సురక్షితంగా ఉంటాయి మరియు చాలా వరకు వడ్డీ చెల్లింపుల షెడ్యూల్ మరియు మెచ్యూరిటీ తేదీని కలిగి ఉన్నట్లయితే మెచ్యూరిటీకి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఎనీ ఫైనాన్షియల్ టూల్ యూజ్డ్ టు రేస్ క్యాపిటల్ అనేది దీని బేసిక్ డెఫినేషన్. టైప్స్ ఆఫ్ డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్లో డిబెంచర్స్, బాండ్స్, సర్టిఫికేట్స్, లీజెస్, ప్రామిసరీ నోట్స్. డిబెంచర్స్ అనేది ఒక రకమైన రుణ సాధనం. దీనికి ఎటువంటి అనుషంగిక మద్దతు ఉండదు. సాధారణంగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వ్యవధి ఉంటుంది. డిబెంచర్స్ జారీ చేసిన వ్యక్తి యొక్క క్రెడిట్ యోగ్యత మరియు కీర్తి ద్వారా మాత్రమే మద్దతు ఇవ్వబడుతుంది. బోత్ కార్పొరేషన్ అండ్ గవర్నమెంట్ తరచుగా మూలధనం లేదా నిధులను సమీకరించడానికి డిబెంచర్స్ జారీ చేస్తాయి. డిబెంచర్స్ అనేది అన్సెక్యూర్డ్ అంటే సురక్షితం అనేది కాదు. ముఖ్యంగా ఇది భౌతిక ఆస్తి ఫిజికల్ అసెట్ ఆర్ కోలేటరల్ మద్దతు లేని బంధం. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బ్యాంకుతో చేసిన అరేంజ్మెంట్స్. ఇక్కడ డిపాజిటర్స్ డబ్బును బ్యాంకులో ఉంచి సాధారణ స్థిర వడ్డీ లాభం పొందుతారు. కంపెనీ నుండి డిబెంచర్స్ను కొనుగోలు చేసే పెట్టుబడిదారులు డిబెంచర్ హోల్డర్గా అర్హులు మరియు వారు కంపెనీ రుణదాతలు. కంపెనీ వాటాలను కలిగి ఉన్న వ్యక్తులు వాటాదారులుగా నిర్ణయించబడతారు మరియు వారు సంబంధిత సంస్థల యొక్క యజమానులు. ఇక బాండ్ అంటే ఫైనాన్స్లో బాండ్ అనేది ఒక రకమైన భద్రత సెక్యూరిటీ కింద జారీ చేసేవారు. బాండ్ అనేది ఒక రకమైన లోన్. బాండ్ అనేది మీరు దానిని జారీ చేసేవారికి అందించే ఒక రకమైన రుణం. దానిపై మీకు వడ్డీ లభిస్తుంది. ముందుగా కంపెనీస్ ఫండ్స్ రిలీజ్ చేయాలి అంటే 2 వేస్ ఉంటాయి. అవేంటంటే క్యాపిటల్ మార్కెటింగ్ మరియు మనీ మార్కెటింగ్. క్యాపిటల్ మార్కెట్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఓనర్షిప్ను సేల్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ మార్కెట్ని ఫైనాన్షియల్ మార్కెట్ అని కూడా అంటారు. బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అమ్మేవారికి కొనేవారికి స్టాక్స్, బాండ్స్, కరెన్సీస్ మరియు ఇతర ఆర్థిక ఆస్తులను వర్తకం చేయడానికి ఒకే చోట చేర్చేది ఇది. మనీ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్, ఓవర్ నైట్ రిజర్వ్స్ లేదా కమర్షియల్ పేపర్ వంటి అతి స్వల్పకాలిక రుణ ఉత్పత్తుల యొక్క పెద్ద పరిమాణంలో కొనుగోలు మరియు విక్రయాలు ఉంటాయి. ఒక వ్యక్తి మనీ మార్కెట్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయడం ద్వారా, ట్రెజరీ బిల్స్ను కొనుగోలు చేయడం ద్వారా లేదా బ్యాంక్లో మనీ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మనీ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో లోన్స్ కూడా ఉంటాయి. కంపెనీలు లోన్స్ ద్వారా మనీని రేజ్ చేస్తాయి. కంపెనీస్ ఎలా అయితే బ్యాంక్ నుండి అప్పుగా తీసుకుంటాయో అదేవిధంగా పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటాయి. కంపెనీస్ తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పబ్లిక్కి చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి బాండ్స్లో ఫేస్ వాల్యూ, కూపన్ రేట్, కూపన్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఇష్యూ ప్రైస్ అనేది ఉంటుంది. ఫేస్ వాల్యూని పార్ వాల్యూ అని కూడా అంటారు. మనకి ఆ బాండ్ మెచ్యూరిటీ అయ్యాక బాండ్ హోల్డర్స్కి వచ్చే ప్రైజ్ని ఫేస్ వాల్యూ అంటారు. కూపన్ రేట్ అంటే బాండ్ ఇష్యూ చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం బాండ్ హోల్డర్కి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ని కూపన్ రేట్ అని అంటారు. కూపన్ డేట్ అంటే బాండ్ ఇష్యూ అయినప్పటి నుండి బాండ్ హోల్డర్కి ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఏ డేట్లో పే చేస్తారో దాన్నే కూపన్ డేట్ అంటారు. మెచ్యూరిటీ డేట్ అంటే ఆ బాండ్ ఏ డేట్కైతే మెచ్యూరిటీ అవుతుందో అంటే ఏ డేట్కి కంపెనీ తిరిగి బాండ్ హోల్డర్స్కి మనీ పే చేస్తుందో ఆ డేట్ని మెచ్యూరిటీ డేట్ అంటారు. ఇష్యూ ప్రైస్ అంటే బాండ్ని ఎంత ప్రైస్కి పబ్లిక్లో అమ్ముతున్నారో ఆ ప్రైస్ని ఇష్యూ ప్రైస్ అని అంటారు. ఎఫెక్టివ్ బాండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రిస్క్ను తగ్గించేటప్పుడు రాబడిని పెంచుతుంది. ఇన్వెస్ట్మెంట్ బాండ్ మీ డబ్బును 5 నుండి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఫండ్ మేనేజ్మెంట్ నైపుణ్యంతో పాటు మధ్యస్థ మరియు దీర్ఘకాలిక వృద్ధికి సంభావ్యతను అందిస్తుంది. ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు చూసుకునే నిధుల మిశ్రమానికి కూడా మీరు యాక్సెస్ పొందుతారు. కామన్ స్టాక్ అనేది ఒక రకమైన ట్రేడబుల్ అసెట్ లేదా సెక్యూరిటీ. ఈ కంపెనీలో యాజమాన్యానికి సమానం. ఎగ్జాంపుల్గా మనకు కంపెనీలో సాధారణ స్టాక్ కలిగి ఉన్నట్లయితే కార్పొరేట్ విధానాలు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నిర్ణయాలు లాంటి వాటిపై ఓటు వేసే హక్కు మనకు ఉంటుంది. కామన్ స్టాక్ అనేది పబ్లిక్ ఎక్స్చేంజ్లో వర్తకం ట్రేడ్ చేయబడిన స్టాక్. బ్యాలెన్స్ షీట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను రిఫర్ చేస్తుంది. దీంట్లో స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో
కంపెనీ అసెట్స్, లయబిలిటీస్, కంపెనీ ఆస్తులు, బాధ్యతలు మరియు వాటాదారులు ఈక్విటీని నివేదించే ఆర్థిక నివేదికను సూచిస్తుంది. అలానే బ్యాలెన్స్ షీట్ అనేది పెట్టుబడిదారులకు రాబడి రేట్లు మరియు కంపెనీ మూలధన నిర్మాణాన్ని అంచనా వేయడానికి ఆధారాన్ని అందిస్తుంది. దీంట్లో కంపారిటివ్, వర్టికల్, హారిజంటల్ బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి. బ్యాలెన్స్డ్ షీట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో సింపుల్గా చెప్పాలి అంటే దీనిలో కంపెనీలో ఏం జరుగుతుంది, ఏంటి అసెట్స్ ఎంత ఉన్నాయి, ఈక్విటీ లయబిలిటీస్ని క్యాల్కులేట్ చేస్తుంది, రీప్రజెంట్ చేస్తుంది. డివిడెండ్ క్యాపిటలైజేషన్ మోడల్ అనేది ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ పెట్టుబడిలో డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ అనేది కంపెనీ స్టాక్ ధరను అంచనా వేసే పద్ధతి. స్టాక్ దాని ప్రస్తుత డివిడెండ్ చెల్లింపుల మొత్తం విలువ వాటి ప్రస్తుత విలువకు తిరిగి తగ్గింపు ఇవ్వబడుతుంది. ఇది ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా స్టాక్ యొక్క సరసమైన విలువను లెక్కించడానికి ప్రయత్నిస్తుంది. మరియు డివిడెండ్ చెల్లింపులు కారకాలు మరియు మార్కెట్ ఆశించిన రాబడిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఎర్నింగ్స్ మల్టిప్లయర్స్ అంటే కంపెనీ యొక్క ప్రస్తుత స్టాక్ ధరను ఒక షేర్కు కంపెనీ ఆదాయాల పరంగా ఫ్రేమ్ చేసే ఆర్థిక ప్రమాణం. ఇది కేవలం ఒక్కో షేర్కు ఆదాయాలుగా గణించబడుతుంది. సింపుల్గా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కంపెనీ కరెంట్ షేర్ ప్రైస్ను దాని ప్రతి షేర్కు ఆదాయాలు ఈపీఎస్తో పోల్చడానికి ఉపయోగించే పద్ధతి. కంపెనీ షేర్ ప్రైజ్లను మిగతా కంపెనీలతో కంపేర్ చేయడానికి సహాయపడుతుంది. క్యాపిటల్ అసెట్ అంటే మూలధన ఆస్తి అనేది వారి వ్యాపారం లేదా వారి వృత్తిలో అనుసంధానించబడిన లేదా వారి వ్యాపారం లేదా వృత్తిలో సంబంధం లేని అసెసి కలిగి ఉన్న ఏ రకమైన ఆస్తిగా నిర్వచించబడుతుంది. ఇది అన్ని రకాల ఆస్తిని కలిగి ఉంటుంది. కదిలే లేదా స్థిరమైన, ప్రత్యక్షమైన లేదా కనిపించని, స్థిరమైన లేదా చలామణిలో ఉంటుంది. అందువల్ల భూమి మరియు భవనం, మెషిన్స్, కారు, ఫర్నిచర్ లాంటివి మూలధన ఆస్తుల కిందకు వస్తుంది. దీంట్లో మూవబుల్ ప్రాపర్టీ అంటే జ్యువెలరీ, గోల్డ్, సిల్వర్, పెయింటింగ్ లాంటివి. మన దగ్గర ఓన్ ప్రాపర్టీ లేదా వెహికల్స్ అనేవి కూడా, అవి కూడా క్యాపిటల్ అసెట్స్లోకి వస్తాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1924లో మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ అనేది పెట్టుబడి నిధి. కొనుగోలు చేయడానికి చాలామంది ఇన్వెస్టర్స్ నుండి డబ్బులను పూల్ చేస్తుంది, అంటే ఒక దగ్గరికి చేరుస్తుంది. ఈ పదం సాధారణంగా యుఎస్ఏ, కెనడా మరియు మన ఇండియాలో ఉపయోగించబడుతుంది. పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. ఇది ఉమ్మడి పెట్టుబడి లక్ష్యాన్ని పంచుకునే అనేక మంది పెట్టుబడిదారుల నుండి డబ్బు సేకరించే ట్రస్ట్. మరియు ఈక్విటీలు, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మన దగ్గర మనీ ఉన్నాయి, పెట్టుబడి ఎలా పెట్టాలో తెలియదు, స్టాక్ మార్కెట్ గురించి, బాండ్స్ గురించి ఐడియా లేదు. అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ హెల్ప్ తీసుకుంటాము. మ్యూచువల్ ఫండ్స్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అనేవాడు ఉంటాడు. అతడు మనం పెట్టుబడిగా పెట్టే డబ్బులు అతను మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయితే మన బదులు మేనేజర్ రీసెర్చ్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అని రీసెర్చ్ చేసి మన బదులు పెట్టుబడి పెడతాడు. దీన్ని స్టాక్స్లో పెడతాడు, దీన్ని స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాడు. దీని ద్వారా రిటర్న్స్ ఎక్కువగా వచ్చేలా ప్రయత్నిస్తాడు. స్టాక్ మార్కెట్ నా వల్ల కాదు, నేనంత రిస్క్ పెట్టుకోలేను అని అనుకునే వాళ్ళు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే దీంట్లో ఫండ్ మేనేజర్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్, గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ అలాంటి వాటిలో పెట్టుబడి పెడతాడు. దీంట్లో రిస్క్ శాతం తక్కువగా ఉంటుంది, తక్కువ రిటర్న్స్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి యాప్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే మనం అస్తమానం కొంటూ ఉంటాము స్టాక్స్ అనేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు ఓపెన్ ఎండెడ్లో. కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అనేవి మనం ఏదైనా ఫండ్ మొదటిసారిగా న్యూ ఫండ్స్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే ఆ ప్రాసెస్ని NFO అంటాము, న్యూ ఫండ్ ఆఫర్. దీని ద్వారా కొంటే దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటాము. అంటే ఇది ఒక సర్టెన్ టైంలో ఉంటుంది, దీంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనలేము, స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది. ఆ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. దీంట్లో ఈక్విటీ, డెప్ట్ ఫండ్స్, మనీ మార్కెటింగ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ఇన్కమ్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ముందుగా ఈక్విటీ ఫండ్స్ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఫండ్, దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాము అంటే షేర్స్ కొన్నాము,
అయితే స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా కానీ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అనేది నష్టాలలోకి వెళ్ళిపోతే మన షేర్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇక డెప్ట్ ఫండ్స్ అంటే, డెప్ట్ ఫండ్లో మేనేజర్ అనేవాడు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు అంటే గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దాంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ను మనకు రిటర్న్ రూపంలో ఇస్తుంటారు. దీంట్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటుంది. గవర్నమెంట్ ఫండ్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ లేదా మిషన్ భగీరథను పూర్తి చేయడానికి పూర్తిగా నిర్మించాలంటే కొన్ని కోట్లు అవసరమవుతాయి. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ బాండ్స్ను రిలీజ్ చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి సర్టెన్ అమౌంట్ కావాలి, మీరు డబ్బులు ఇవ్వండి, మేము బాండ్స్ ఇస్తాము. అంతేకాకుండా రిటర్న్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది 9 or 8% ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేస్తారు. దాన్నే గవర్నమెంట్ బాండ్స్ అంటారు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్, దీంట్లో ఫండ్ మేనేజరు కొంత అమౌంట్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాడు, కొంత అమౌంట్ని డెప్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే 50% దాంట్లో, 50% దీంట్లో, సగం దాంట్లో సగం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఒకవేళ నష్టాలలోకి వెళ్ళిపోతే స్టాక్ మార్కెట్ పైన డెప్ట్ ఫండ్స్ అనేవి ఉంటాయి కదా, కొంత పైన కొంత ఉంటాయి, కొంత పైన డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఉంటాయి. ఇక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, దీంట్లోకి ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అనేవి దీని కిందకు వస్తాయి. సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఇది ఓన్లీ ట్యాక్స్ సేవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మనకి వచ్చే ప్రాఫిట్లో ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. సో చివరిగా ఇదండి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనేది. మీకు ఎలాంటి కాన్సెప్ట్ మీద వీడియోలు కావాలి లేదా సబ్జెక్ట్ వీడియోస్ కావాలి అంటే ఎగ్జామ్స్కి నెల ముందే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ సిలబస్ కాపీ సెండ్ చేస్తే నేనైతే మీకు ఇన్ టైంలో వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో చివరిగా ఇదండి వీడియో, మంచిగా చదవండి, ఆల్ ద బెస్ట్.